రాజ్యసభ సభ్యులు డిఎస్ గమనం గమ్యం ఎటువైపు? టీఆర్ఎస్ కు గ్యాప్ మెయింటైన్ చేస్తున్న డిఎస్ రాజకీయంగా పార్టీ మార్పుపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో డిఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు టీఆర్ఎస్ అడుగు ముందుకు వేసే ఛాన్స్ ఉందా? తనయుణ్ణి బీజేపీ ఎంపీగా గెలిపించుకున్న పెద్ద ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ విషయంలో క్రమశిక్షణ చర్యల పరంగా టీఆర్ఎస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. గతంలో డిఎస్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్టీ నేతలంతా కలిసి అప్పటి ఎంపీ కవిత సమక్షంలో తీర్మానం చేసి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే ఈ ఎపిసోడ్ చోటు చేసుకుంది. అయితే నిజామాబాద్ పార్టీ శాఖ వినతిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు డిఎస్ దూరంగా ఉంటూ వస్తున్నారు. డిఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై అరవింద్ విజయం సాధించారు. అరవింద్ విజయం వెనుక డిఎస్ పాత్ర కీలకంగా ఉందన్న వాదనలు కూడా వినిపించాయి. దాంతో డిఎస్ విషయంలో పార్టీ చర్యలు తీసుకోవటం ఖాయమే అన్న చర్చ మొదలైంది. పార్టీ పరంగా ఒకవైపు చర్యలు తీసుకుని మరోవైపు సభ్యత్వం రద్దుకు రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందా అనేది సస్పెన్స్గా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సన్మాన సభలో రాజ్యసభ సభ్యులు డిఎస్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకే వేదికను పంచుకున్నారు. దీంతో మరోసారి డిఎస్ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్మాన సభలో మాట్లాడిన డిఎస్ రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని కామెంట్ చేసి కల్వకుంట్ల కవిత ఓటమిని ఇండైరెక్ట్గా ప్రస్తావించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొడుకు లోక్సభ ఎంపీ కావడంతో డిఎస్పై టీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా బీజేపీ చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభలో ఆధిపత్యం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు తమకు అనుకూలంగా ఉంటే డిఎస్పై చర్యలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో ఆయనపై చర్యలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తాజాగా దృష్టి పెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. డిఎస్పై క్రమశిక్షణ చర్యల అంశంపై పార్టీ వర్గాలు మాట్లాడడానికి ఆసక్తి చూపడం లేదు. మారుతున్న రాజకీయ పరిణామాలతో డిఎస్పై క్రమశిక్షణ చర్యకు టీఆర్ఎస్ ఉపక్రమిస్తుందా లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా అన్నది ఇప్పటికీ సస్పెన్సే.